శ్రీగురుభ్యో నమః. అంటే ఇక్కడ పిల్లవాడు మనం చూసుకుని మాట్లాడడం, పిల్లవాడు లాభం ఉండలేదా అని మనం పుట్టగానే మనం తెలిసిపోతాం పంచ. అలాగే ఆ పిల్లవాడి యొక్క జాతకంలో భాగ్యస్థానం తొందర ఏంటి, ఏదైనా పాపగ్రహం ఉంది కూడా వాడి జీవితంలో మనకు ఎప్పుడు ఉపయోగపడదు. మన సంతానం చెప్తాం కాబట్టి మనకు ఎప్పుడు ఉపయోగపడదు. చాలామంది పిల్లలను వాళ్ళు చూస్తుంటాం, వాళ్ళు ఎక్కడెక్కడికో తిరుగుతుంటారు తల్లిదండ్రులు పట్టించుకోకుండా. పట్టించుకోకుండా అవసరార్థం ఉపయోగపడకుండా ఉంటుంటారు. దాని కారణం ఏంటంటే వాళ్ళ జాతకంలో కూడా భాగ్యస్థానం భాగ్యంలో తొందరలో బాగోలేకపోవడం వల్ల మన పంచంలోనూ రాహు సగభాగం మనకి ఇబ్బంది పెట్టేస్తుంది సంతానం ద్వారా. ఆ పంచమ రాహు ఉంటే ఆ రాహుతో పాటు ఇంకొక గ్రహం కానీ కలిసి ఉంది పాపగ్రహం, దాంతో తందాన అంటే దాని తందాన వల్ల తయారవుతుంది. సో ఇంక మనం అక్కడ ఆ ఎపిసోడ్ మర్చిపోవడమే. చాలామంది మనం చూస్తుంటాం, అరే పిల్లలు కన్నా కానీ వాళ్ళ తర్వాత మనం కనగడతామా అని అనే సామెత మనం చాలాసార్లు చూస్తుంటాం. ఎందుకనలేము, మనం వివాహం చేసుకున్న తర్వాత మొట్టమొదటి శ్రీ విద్యలో కానీ ప్రవేశించి గురువు గణపతి బాల మంత్రాన్ని ఉపదేశం పొంది గురువు ద్వారా, శంకరాచార్యుల వారి యొక్క పరంపరలో ఉన్న గురువు ద్వారా మనం ఎప్పుడైతే తీసుకుంటామో మనం చేసే సాధన ద్వారా మనకు సత్సంతానమే కలుగుతుంది. ఇది శాస్త్రంలో చెప్పారు. ఆ పని ఎవరు చేయరు. పెళ్లి చేసుకోగానే హనీమూన్ టికెట్స్ ముందే కొనుక్కుంటారు, విదేశాలు తిరుగుతారు, ఎంజాయ్ చేస్తారు చక్కనిగాను. ఆ తర్వాత తీరుబడినప్పుడు భగవద్ గురించి ఆలోచిస్తారు. అక్కడికి ఈ లోపల ఆ సంతానానికి సంబంధించిన ప్రక్రియలన్నీ అయిపోతే గర్భాధానం కూడా జరిగిపోతుంది. ఇక విదేశాల్లో ఏ మొహం చూసుకుని ఏం తిరిగి ఎక్కడ పడుకుని ఎక్కడ చేసి ఏం చేస్తారో మనకు తెలియదు కాబట్టి డెఫినెట్గా అటువంటి సంతానమే కలుగుతుంది. కలిగిన తర్వాత మనం బాధపడదు, అందంగా కనబడ్డాడు అనుకుంటాం. కానీ వాడు జాతకం వేరు, మనిషి వేరు. వాడితో కూడా ఒక జాతకం పుట్టుకొస్తుంది, మనిషి పుట్టగానే జాతకం పుట్టుతుంది. జాతకం ఓడి చెప్తుంది, మనిషి ఓలా పెరుగుతుంటాడు. మనం ఆనందపడిపోతాం, అందమైన పిల్లలు పుట్టాడు కదా అని, నా పోలిక నా పోలిక అని. అసలు తర్వాత లోపల ఉన్న వాసనలన్నీ జాతకంలో ఉన్న చెప్తా కదా. అంటే పంచమ స్థానానికి చాలా విశిష్టమైన స్థితి. పంచమం మోక్ష మార్గము, పంచమం సంతానానికి సంబంధించిన, సంతానం ద్వారా కూడా మోక్షమే. మనకు తలగొరుగు పెట్టాలంటే మన పిల్లవాడు ఖచ్చితంగా చేయవలసిన పని. ఎంత సాధన చేసిన తర్వాత చనిపోయిన తర్వాత ఈ శరీరానికి చేయవలసిన కర్మలు సరిగ్గా చెబుతూ మోక్షం పొందాము. సో దానికి మళ్ళీ పంచమ స్థానమే శుద్ధిగా ఉండాలి. ప్రత్యేకించి ప్రతి ఒక్కరికి ఛానల్ చూస్తే వాడు చెప్పేది ఒకటే విషయం, పంచమ స్థానాన్ని శుద్ధి చేసుకుంటే వాడు చెబుతూ చేస్తాం. దయచేసి ఆ విషయంలో జాగ్రత్త తీసుకోవాలి. పంచమలో రాహు ఉంటే ఏం చేయాలి, దీని గురించి చాలా విశేషం తెలుసుకోవడానికి చేసే ప్రయత్నంలోనే www.astrologies.co.in మీరు కాంటాక్ట్ చేస్తే డెఫినెట్గా మీ సమస్య పరిష్కారం కనబడుతుంది. రాజమార్గంలో రాజ్యం పొందుతారు. శుభం బియ్యాలి.